అప్పుడు వాడు మీతో బెంగళూరులో ఉన్నాడని చెప్పావు కదా. అది వాడు మాతో బెంగళూరు రాలేదు. ఆ రోజు ద్వారకా నగర్లో అర్చనను చూడటానికి ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పాడు. ఎవరు అడిగినా మమ్మల్ని ఇదే చెప్పమన్నాడు. ఇర్ఫాన్ అర్చనతో ఢిల్లీలో ఉన్నాడని ప్రూఫ్ చేస్తే అది కేసుకి చాలా హెల్ప్ అవుతుంది. అర్చన నంబర్ ఉంటే ఇవ్వా. నా దగ్గర అర్చన నంబర్ లేదు. నంబర్ లేదా? ఇర్ఫాన్ చెప్తే వింటమే గానీ ఎప్పుడు చూడలేదు. తను ప్రైవసీ కోరుకుంటుందనేవాడు. నాకు తెలిసి మా గ్రూప్లో తన నెంబర్ ఎవరి దగ్గర ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను తనతో మాట్లాడి తీరాలి. ఐఐటి స్టూడెంట్ రికార్డ్స్, అక్కడ డీటెయిల్స్ దొరకొచ్చు. నాకు అక్కడ అడ్మిన్లో ఒకరు తెలుసు, ఆయన్ని అడుగుదాం. హీల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. సరే, వెంటనే కాల్ చేయి ప్లీజ్. నౌ కాలిస్తే ఏంటి ప్రయోజనం? పోలీసులు మొత్తం ఏరియాని కవర్ చేశారు. తప్పించుకోవాలంటే నా ద్వారా. తప్పించుకున్నాడు కదా సార్. ఈ ఏరియా మొత్తం కాంబ్ చేశాం. నో సైడ్ ఆఫ్ హిమ్ యెట్. సరే, లోకల్ పోలీసులకు చెప్పి రోడ్స్ ని బ్లాక్ చేయమనండి. వైజాగ్ సిటీ మొత్తం గాలించమని చెప్పండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? నో సార్, నథింగ్ యెట్. ఇకపోతే ఇర్ఫాన్ కన్ఫెషన్లో చెప్పిన ఆ నలుగురు ఎవరంటే సయ్యద్ ఖాన్, జాహిర్ కిర్మానీ, యూసుఫ్ సమీ, మొహమ్మద్ పఠాన్. ఆ పేర్లతో కోయంబత్తూర్లో ఎవ్వరూ లేరు. అసలు వాళ్ళెవరంటే జహీర్ ఖాన్, సయ్యద్ కిర్మానీ, మొహమ్మద్ షామీ, యూసుఫ్ పఠాన్. నిజానికి వీళ్ళందరూ ఇండియన్ క్రికెటర్స్, హెట్రిక్ టాస్. ఇంకో విషయం, డాక్టర్ జాజీ ఈరోజు వైజాగ్ వచ్చారు. మరిపాలెంలోని తన ఇంట్లోనే ఉన్నారు. వి హ్యావ్ హిమ్ ఆన్ అవర్ సర్వేలెన్స్ ఎనీవే. జోబా దగ్గర ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. అండ్ మీట్ మీ అట్ ది ఆఫీస్ ఇన్ 30. ఓకే సార్. నలుగురు ముస్లింల పేరు చెప్తే మనం టెర్రరిస్టులు అనుకుంటామని వాడు ప్రూవ్ చేశాడు కదా. ఏ బడీ, ఉగ్రవాదిని పట్టుకున్నామని మనం వాడు చెప్పింది నమ్మి ఎంక్వైరీ చేస్తున్నాం. ఏం కర్మ పట్టిందిరా దేవుడా. గుణా, స్టాప్ ద కార్. ఏ స్టాప్ ద కార్? ఐల్ టెల్ యూ. ఏమైంది? నువ్వు ఆఫీస్కి వెళ్ళి జోబోన్ పుష్ చేయి. ఆ నెట్వర్క్లో ఏదైనా కమ్యూనికేషన్ ఓపెన్ అయితే లెట్ మీ నో. ఐల్ గెట్ డౌన్ హియర్. అనిషా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? డాక్టర్ జాజీ ఈరోజు వైజాగ్ వచ్చారు. ఆయన వైజాగ్ వచ్చిన ఇదే రోజు వాడు తప్పించుకుని పారిపోవడం జస్ట్ కోయిన్సిడెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఐమ్ గోనా చెక్ దిస్. నేను నీకు కాల్ చేస్తాను. యూ గో నౌ. చదివిన చదువు, బతికిన బతుకు నాకంటూ నమ్మి అన్నీ పోయాయి. ఎవరూ తీవ్రవాదిగా పుట్టట్లేదు. రియాజ్ ఇలాంటి పరిస్థితుల వల్ల అలా మారుతున్నారు. కేవలం అనుమానంతో ఒకటి జీవితాన్ని నాశనం చేస్తే ఏదో ఒకరోజు ఎవడో ఒకడు తిరిగి దెబ్బ కొడతాడన్న భయం పుట్టాలి. ఈ దేశాన్ని పాలించే వాళ్ళకి ఆ భయం ఏంటో చూపించబోతున్నాను. ఐ ఫ్రీకింగ్ షో దెమ్ వాట్ ఐ యామ్ కేపబుల్ ఆఫ్. ఇక్కడేం చేస్తున్నాం రియాజ్? ఎవరు వీళ్ళంతా? రియాజ్, 5 రోజులుగా ఈ ఊరు నన్ను తీవ్రవాదం అన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి రాలేదు. ఇంతమంది నీతో ఉన్నప్పుడు కారణం లేకుండా నా దగ్గర రావుగా. నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు రియాజ్? క్లియర్గా చెప్పు. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నందుకు కారణం ఉంది ఇర్ఫాన్. అష్రఫ్ మాకు పనిచేసే కెమికల్ ఎక్స్పర్ట్. ఈ మిషన్ కోసం చాలా డేంజరస్ అయిన ఒక కెమికల్ సెరిన్ నర్వ్ గ్యాస్ని తయారు చేస్తుండేవాడు.
రెండు రోజుల ముందే పాపం కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయాడు. కానీ అతని వల్ల మేం ప్లాన్ చేసిన మిషన్ ఆగిపోకూడదు కదా. ఈ సెరిన్ గ్యాస్ని నువ్వే పూర్తి చేయాలి. ఈ దేశాన్ని పాలించే వాళ్ళని భయపెడతానని ఇందాకన్నావు కదా. అది చేసే టైం వచ్చింది మనకి. షో దెమ్ వాట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇర్ఫాన్. అబూబకర్ ఉద్దుల నువ్వేనా? ముందు ఇది చెప్పు ఇర్ఫాన్, ఆర్ యు రెడీ టు డూ దిస్? మాతో కలిసి నువ్వు యుద్ధం చేయడానికి రెడీయా? రియాజ్, ఎప్పుడైతే నేను కారెక్కానో అప్పుడే డిసైడ్ అయ్యాను నా చోటిదే అని. ఏం చేయాలి? ఐఎమ్ రెడీ. తను ప్రేమించిన సరిన్ని నరనరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపనున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. ఏంట్రా ఇది, వినటానికి పంచ్ డైలాగ్ లా ఉంది. అవును కాతి, ఆ మక్బుల్ చెప్పాడు. నేను విన్నప్పుడు ఏదో పంచ్ డైలాగ్ అని అనుకున్నాను. చనిపోయేవాడు ఎక్కడైనా పంచ్ డైలాగ్ లేస్తాడా? ఇదిగో, తను ప్రేమించిన సరిన్ని నరనరాన వాయువు ద్వారా ఆయువునంతా నింపనున్న వీరుడు అబూబకర్ అబ్దుల్లా. ఆర్ఆర్విపురం కెమికల్ ఫ్యాక్టరీ లొకేషన్, కెమికల్ ఫ్యాక్టరీ ఫోన్ సిగ్నల్ వచ్చింది, కనిపెట్టాను. అక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ బాబా? రియాజ్, మీరు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? నీ ఫోన్ ఎందుకు ఆఫ్లో ఉంది? వాళ్ళంతా ఎవరు బయట? వీడు, ఈ పిల్లాడు, వీడు మన ఫ్యాక్టరీలో ఏం చేస్తున్నాడు? వీడు ఇక్కడున్న విషయం వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. అలీ.
ఇక్కడ అర్చనా కృష్ణమూర్తిని అమ్మాయి ఎవరో చదువుకోలేదండి. మీకెవరో అబద్ధం చెప్పుంటారు. ఆర్ఆర్విపురం ఇండస్ట్రియల్ సిటీ అక్కడ ఎందుకు సార్? వైజాగ్ లోనే బిగ్గెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ ఉన్న ఏరియా సార్ ఆర్ఆర్విపురం. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టరీస్ నియర్ బై ఆపరేటింగ్ విత్ ఫుల్ కెపాసిటీ ఆఫ్ ఎంప్లాయీస్ రైట్ నౌ. డాక్టర్ జాసిక్ కూడా అక్కడ ఫ్యాక్టరీ ఉంది, కెమికల్ ఫ్యాక్టరీ. అక్కడ నుంచి మాకు చివరిసారిగా ఫోన్ సిగ్నల్ అందింది సార్. ఇట్ మేక్ సెన్స్. మక్బూల్ ఇచ్చిన క్లూ, కెమికల్ ఫ్యాక్టరీ, సరీన్ గ్యాస్. కానీ అబూబక్ర్ అబ్దుల్లా అక్కడే ఉన్నాడో లేదో మనకి ఖచ్చితంగా తెలియదు. అవును సార్. అండ్ మనం ఫోర్స్ని ఫ్యాక్టరీకి పంపించామంటే వాళ్ళ నర్వ్ గ్యాస్ని రిలీజ్ చేయొచ్చు. అందుకే పోలీస్ ఫోర్స్ ఎవరిని ఫ్యాక్టరీకి పంపించకండి. ఫ్యాక్టరీ ఫెసిలిటీలో జనాన్ని మాత్రం వెకేట్ చేయించండి సార్. అండ్ మిగతా చోట్ల కర్ఫ్యూ పెట్టండి. పొరపాటున కూడా బయట తిరగకూడదు. ఓకే సార్. విల్ నీడ్ యువర్ సపోర్ట్ ఆన్ దిస్ అండ్ ఐ నీడ్ టు గెట్ టు ద ప్రైమ్ మినిస్టర్. టైం అయింది. యూ హ్యావ్ టు డూ ఇట్ నౌ. కమ్. ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ప్రార్థన. యు వాంట్ ఎక్స్ప్లనేషన్స్? ఇది కొలంబో షాంగ్రిలా హోటల్లో దొరికిన సీసీటీవీ ఫుటేజ్. వాడి ముందు నడిచేది శ్రీలంకన్ బాంబర్స్. చూడు, వాడు అర్చనాతోనే ఉన్నాడని నువ్వు చెప్పినప్పుడు మేబీ అదే వాడు ఇవ్వలేని ఎక్స్ప్లెనేషన్ అనుకున్నాను. అసలు అర్చన అనే అమ్మాయి లేదు వివేక్. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇస్ అ ఫ్రికన్ లాయర్ అండ్ టెర్రరిస్ట్. మంచి పని చేశావు ఇర్ఫాన్. ఇప్పుడు నేనేం చేయాలి? కొంచెం ఓపిక పట్టు. యు హ్యావ్ ఎ సర్ప్రైజ్. అలీ, టెస్ట్ చేద్దాం. పబ్లిక్లోకి సరైన గ్యాస్ని రిలీజ్ చేయడానికి ముందు నువ్వు చేసిన గ్యాస్ టెస్ట్ చేద్దాం. మరి యూ హ్యావ్ నో ఐడియా వాట్ యూ గోనా డు రియాస్. దిస్ ఇస్ గోనా హైయర్ సీన్. మీకు చివరిగా నేను ఒక అవకాశం ఇస్తున్నాను. మాతో చేతులు కలపండి. మీలాంటి ఓ ప్రముఖులు మాకెంతో అవసరం. ఖురాన్లో వద్దని చెప్పిందేదో అదే చేయబోతున్నావు. యు మైండ్లెస్. వై ఆర్ యు డూయింగ్ దిస్? ఊరందరికీ ప్రీచ్ చేసిన వారు బాబా మీరు. మీ ప్రీచింగ్స్ విని నేను కూడా పెరిగాను. డోంట్ బ్లేమ్ మీ నౌ. ఈ దేశం వెతుకుతున్న టెర్రరిస్ట్ నా కొడుకే. నీ ప్రపంచానికి తెలిసే లోపల నేను చావడమే మేలు రియాస్. నువ్వు ఒక నిజమైన ముసల్మాన్వి కావు. There is no place for you in Jannatul Firdaus. Rotten hell. Take it. Namaste, sir. Sir. Sarin gas ek ghatak chemical hai, sir. Sir, may I? This is a man-made chemical weapon. It's a colorless, odorless liquid. When it's vaporized and inhaled, or when it's exposed to its liquid form, death can be within 10 minutes. ये आतंकवादी लोग तो बम से लोगों को मारते हैं, तो फिर गैस का इस्तेमाल क्यों? सर, इराक लो 1988 लो सरीन वाला 3200 मंदी चली पयो 10000 मंदी की पैगा इंटरनल इंजरीज. टोक्यो लो 1995 लो 15 मंदी चली पयो 5500 मंदी की आरोग्य विषमించింది. రీసెంట్ గా సిరియాలో కూడా వాళ్ళ సొంత గవర్నమెంట్ ఈ సరీన్ గ్యాస్ రిలీజ్ చేసి పసిపిల్లలు వృద్ధులతో సహా 1200 మంది చనిపోయారు. 3500 మందికి ఇంటర్నల్ ఇంజరీస్. సార్, ఒక బాంబ్ బ్లాస్ట్లో చావడం కన్నా 100 రెట్లు భయంకరమైనది సార్ ఈ సరీ. మనం శ్వాసించే ఊపిరి ద్వారా చొరబడి మనుషులకి నరకం చూపించి చంపే నర్వ్ గ్యాస్ లంగ్స్ చుట్టూ ఉన్న అన్ని మసిల్స్ని ప్యారలైజ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న లిక్విడ్స్ అన్నీ బయటికి రావడం మొదలెడతాయి. స్లోగా, పెయిన్ఫుల్గా, ఘోరంగా చంపుతుంది. ఇదొక్కరినే కాదు, వేల సంఖ్యలో దీన్ని ఇన్హేల్ చేసిన వాళ్ళందరికీ చావు తప్పదు. ఈ గ్యాస్ని సృష్టించిన వాడు లేదా సృష్టించాలనుకునేవాడు మనిషే కాదు సార్. గుడ్ జాబ్ ఇర్ఫాన్. వెల్కమ్ టు ఐసిస్.
अजय, ये सरीन गैस अगर 20 मिनट तक हवाई रहा तो कितने लोग मारे जाएंगे? लगभग मतलब 50,000 पीपल सर। 50,000? But it will also go down as the single worst act of terrorism the world has ever seen, sir. Sir, as we sit, talk, discuss, the attack could be happening any minute. I followed Zazi here. ఇక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నారు గుణ. చిదాతో మాట్లాడి వెంటనే ఫోర్స్ ని పంపించమను. అనీషా, అబూబక్కర్ అబ్దుల్లా అక్కడ ఉన్నాడో లేదో మనకి ఇంకా క్లియర్ గా తెలీదు. ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న అన్ని ఏరియాల్లో కర్ఫ్యూ విధించమని ఆర్డర్ పాస్ చేశారు. నువ్వు ముందు అక్కడి నుంచి బయలుదేరు. అనీషా, మనం ఊహించినట్టు ఇక్కడ జరగబోయేది బాంబ్ బ్లాస్ట్ కాదు, ఇట్స్ ఎ కెమికల్ అటాక్. సో ఎవరు రావట్లేదా? ఐ కాంట్ జస్ట్ స్టాండ్ అవుట్ సైడ్ అండ్ వాచ్ దిస్ గుణ. అనీషా, జస్ట్ 30 మినిట్స్. అనీషా, అంతా అయిపోతుంది. వాళ్ళు వచ్చే లోపు వెళ్ళి గ్యాస్ ని బయటకు రిలీజ్ చేయరని ఏంటి గ్యారంటీ? ఎంతో మంది చచ్చిపోతారు గుణ. ఐఎమ్ గోయింగ్ ఇన్. అనీషా, ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకంటే వాడు తప్పించుకునేది గుణశేఖర్ శంకర్ మంచి నుంచి కాదు, అనీషా కురేష్ నుంచి. ఓకే, ఆప్కి సజెషన్ క్యా హై? హమే క్యా కర్నా చాహియే? బాంబ్ ద ఫ్యాక్టరీ సర్. ది ఓన్లీ వే టు రెండర్ ద గ్యాస్ ఇన్ఎఫెక్టివ్ ఇస్ టు ఎక్స్పోజ్ ఇట్ టు హై టెంపరేచర్. బాంబ్ ద ఫ్యాక్టరీ, డిస్ట్రాయ్ ఇట్ ఫ్రమ్ ఇట్స్ సోర్స్. మగర్ కైసే? Using an unmanned MQ-9 Reaper drone with missile capabilities. We have this drone fully loaded, flying over the Bay of Bengal right now, undertaking surveillance. We can use this drone to strike the target with considerable accuracy. It can reach Vizag in about 30 minutes, of course, if you agree. Mukhyamantri se baat karo. Pure shahar mein section 144 lagu karao. Chief, you have my permission. Factory ko uda do. Kisi bhi hal mein ye gas release nahi hona chahiye. Come what may. Yes, sir. నేను వాణ్ణి చూశాను, అబూబక్కర్ అబ్దుల్లా ఇక్కడే ఉన్నాడు. అనీషా, వెయిట్, అబూబక్కర్ అబ్దుల్లా ఉన్నాడా? అబూబక్కర్ అబ్దుల్లాని స్టాప్ చేస్తే ఈ అటాక్ ని స్టాప్ చేయొచ్చు. ఇన్ఫార్మ్ చిదాది